Hi everyone, నేను సుస్మిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచురల్ సౌందర్య. మనం ఇవాల్టి వీడియోలో మందార పువ్వులు మరియు ఆకులతో హెయిర్ ప్యాక్ తయారు చేయబోతున్నాం. ఈ హెయిర్ ప్యాక్ మన ఊడిపోయిన జుట్టుని మరలా పెరిగేలా చేస్తుంది, మన హెయిర్ని చాలా సాఫ్ట్గా మృదువుగా తయారు చేస్తుంది. వారంలో 2 సార్లు వాడడం వల్ల మంచి ఉపయోగం అనేది కలుగుతుందండి. మాకు సైనస్ ప్రాబ్లం ఉంది, ఎలా అంటే వారానికి ఒక్కసారి వాడుకోండి, వారానికి ఒక్కసారి వాడుకోండి. ఎక్కువసేపు హెయిర్లో మీరు ఆ ప్యాక్ ఉంచొద్దు. హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ చాలా మైల్డ్గా ఉండేలా చూసుకోండి. ఎందుకోసం అంటే మనం ఏమైనా ప్యాక్ అప్లై చేసినప్పుడు ఆ ప్యాక్ మరీ హెవీగా ఉన్న షాంపూల వల్ల అది వేసుకున్న యూస్ అనేది ఉండదన్నమాట, ఈజీగా తుడిచిపెట్టుకోబోతుంది. కాబట్టి మైల్డ్గా ఉండే షాంపూలు ఎంచుకోండి. మైల్డ్గా ఉండే షాంపూలు అయితే మీకు స్కిన్ డ్యామేజ్ చేయకుండా హెయిర్ హెల్దీగా ఉంచుతుందండి. ఈ పవర్ ఎక్కువ ఉండే షాంపూలు తీసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజెస్ అధికంగా ఉంటాయి. అందుకోసం మైల్డ్గా ఉండే షాంపూ ఎంచుకోండి. షాంపూ మాకు తెలియలేదు, ఏం తీసుకోవాలో మాకు తెలియట్లేదండి. ఏం చేయాలి అంటే కుంకుడుగాయలు వాడుకోండి. కాబట్టి కుంకుడుగాయలు వాడుకోవడం చాలా ఉత్తమం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ మూలంగా వచ్చేస్తాయి. ఇక హెయిర్ ప్యాక్ చూద్దామా. నేను ముందుగా మందారం పువ్వులు మరియు ఆకులను నీడలో ఆరబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఇవి ఫ్రెష్గా దొరికితే అవి వాడేసుకోండి. నేను ఫస్ట్ మందారం ఆకుల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మందారం పువ్వుల పౌడర్ అండి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కలబంద గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా పేస్ట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమాన్ని తల మొత్తం లేయర్గా తీస్తూ స్కాల్ఫ్కి అంటుకునేలాగా బాగా పట్టించండి. తల మొత్తం ఫుల్గా కవర్ చేసేలాగా అంటించేసి ఒక 20 మినిట్స్ ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు చేశారంటే మంచి రిజల్ట్ని మీరు పొందుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అప్లై చేసి 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేస్తే చాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.